మాదే జగన్ కొత్త పథకం ట్రూ యాప్ ఛార్జీలు అని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఆయన అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అప్పులు నెత్తిన పెట్టిందని బుకాయిస్తూ ప్రజలపై కరెంటు భారాన్ని మోపడం ఒక బుటకమని, అసలు జగన్ కు కరెంట్ అంటే తెలుసా అని ప్రశ్నించారు. ఏదైతే ఏదైనా రాష్ట్రానికి ప్రగతి రావాలన్నా, ఉపాధి కలగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థికంగా బలపడాలన్నా పవర్ అనేది, విద్యుచ్చక్తి అనేది చాలా ముఖ్యమైన అంశం. పవర్ అనేది ఆ రాష్ట్రం తాలూకా దిక్చూచిని ప్రగతిని చూపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాటికి శిథిలావస్థలో ఉండి జీతాలు కూడా చెల్లించలేనటువంటి ఏపీఎస్ఈబీగా ఉన్న ఆ పవర్ని రిఫార్మ్స్ తెచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కమిటీస్గా, జనరేషన్స్ కమిటీస్ కార్పొరేషన్స్గా, డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్గా తయారు చేసి ధర నిర్ణయంలో కూడా టారిఫ్ కమిషన్ పెట్టి ఆ రోజు రోజుకి 10-12 గంటలు కరెంటు కొరతకున్న ఈ రాష్ట్రంలో మూతబడిన పరిశ్రమలు తిరిగి తెరిపించుకునే విధంగా పవర్ ఉత్పత్తిని పెంచినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పటికున్నటువంటి 8,000-7,600 మెగావాట్లు ఉన్న ఒకే ఒక్కసారి 19,000 మెగావాట్ల వరకు ఉత్పత్తిని పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక సింహాద్రి ఒక్కటే 1,000 మెగావాట్లు భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఆయా రాష్ట్రాలకు డెడికేట్ చేసిన ఆ పవర్ని చంద్రబాబు నాయుడు సింహాద్రి 1,000 మెగావాట్లు కూడా మన రాష్ట్రానికే తీసుకొని రావడం జరిగింది గ్రిడ్కి వెళ్లకుండా. ఆ రకంగా పవర్ని పెంచుతూ టారిఫీస్ని కూడా ఎప్పుడు కూడా ఒకే ఒకసారి రిఫార్మ్స్ తెచ్చినప్పుడు ఒక్కసారి మేము టారిఫ్ పెంచడం జరిగింది 2001-2002 ప్రాంతంలో. తర్వాత మళ్ళీ పవర్ పెరిగిన కొలది, ఉత్పత్తి పెరిగిన కొలది, ఏదైతే ఎనర్జీ ఆడిట్ చేసుకొని కాలక్రమేణగా ధరలు తగ్గించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఉత్పత్తిని ప్రారంభించి మరి ఆ రోజు కూడా గ్యాస్ పవర్ కానీ హైడ్రిల్ పెంచి ధర్మలు తగ్గించడం, ఎందుకంటే ధర్మల్ అనేది కాస్ట్లీస్ట్ పవర్, హైడ్రిల్ అనేది చీఫ్గా వస్తుంది పవర్ వాటర్ ద్వారా. ఆ రకంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తా అన్నప్పుడు కూడా మనం పవర్ని, హైడ్రిల్ని, గ్యాస్ని పెంచుకొని తద్వారా మేము ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2 డిస్ట్రిబ్యూటర్స్ కమిటీస్, ఈపీడీసీలు తిరుపతి కార్పొరేషను, కర్నూలు, అనంతపూర్ మాత్రం హైదరాబాద్లో ఉండేది. విభజన జరిగినప్పుడు మనకు వచ్చిన అప్పు ఎంతంటే ఆ రోజుకి అన్నీ కలుపుకొని 7,000 కోట్లు చిలరే ఉండేది. తర్వాత చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలో కూడా ఎక్కడ మళ్ళీ మనం లోనికి పోకుండానే సోలార్ని ప్రైవేటైజేషన్లో ఉత్పత్తిని పెంచుకుంటూ పవర్ను స్టెబిలైజ్ చేసుకుంటూ, ఇందా చెప్పాను పవర్ ఆడిట్, ఎనర్జీ లాస్, లైన్ లాసెస్ కానీ, థ్రెఫ్ట్ కానీ కంట్రోల్ చేస్తూ పేదల మీద భారం పడకుండా అనంట్రప్షన్ 24/7 అనే పదం ప్రారంభించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ జగన్ మాట్లాడతారు నిన్న మొన్న, ఈవేళ 2.5 సంవత్సరాలు అయింది, మేము చేసిన అప్పు ఎంత అన్నారు 9,000 కోట్లు. అప్పుడే పాత అప్పులు ఎంత ఉన్నాయి 1,700 కోట్లు, 15-12 వేల కోట్లు పాత ఉమ్మడి రాష్ట్రం కలుపుకొని ఈపీడీఎస్ఎల్లో కానీ పవర్లో కానీ లోన్ ఉంటే అది చంద్రబాబు నాయుడు వల్ల భారం పడేది అంటాడా? చంద్రబాబు అప్పులు చేయడం వల్ల మేము ఫ్యారీ పెంచామని చెప్పేటంటే చిగ్గురేని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డికి పవర్ మీద అనుభవం ఉందా? అసలు పవర్ ట్రాన్స్మిషన్ లాస్ అని తెలుసా ఆయనకి? పవర్ లోడ్ ఫ్యాక్టర్ అని తెలుసా ఆయనకి? పిఎల్ఎఫ్ అని తెలుసా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, ఇది పవర్ లాసు, ఇది పిఎల్ఎఫ్, ఇది పవర్ ఆడిట్, ఏమీ తెలియని వ్యక్తివి. కేవలం ఆ రోజు మమ్మల్ని సోలార్లో మేము మొట్టమొదటిసారిగా సోలార్ ఇంట్రడ్యూస్ చేసేప్పుడు కొంత పవర్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. ఆ రోజు మేము 25 ఏళ్ళు పీరియడ్ పెడితే తగ్గిస్తానని చెప్పి అసెంబ్లీలో విమర్శించిన ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వీళ్ళ 30 సంవత్సరాలకు ఎందుకు వెళ్ళాడండి? ఆవేళ సోలార్లో మేము 3 కోట్లు 4 కోట్లు నిర్ణయిస్తే వీళ్ళు 6 కోట్లకు ఎందుకు వెళ్ళాడండి? అంటే నువ్వు మాట్లాడి ఎన్నికల్లో మాట్లాడినవి బాధుడే బాధుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి
మరి చూశారు ఇప్పుడే నేను చెప్పు అందాకే ఉమ్మడి రాష్ట్రం కలుపుకొని చంద్రబాబు ప్రభుత్వం కలుపుకొని 16,000 కోట్ల దగ్గర దగ్గర అప్పు చేస్తే ఈ 2.5 ఏళ్ళలో ఈయన పడిన భారం ఎంత అండి? ఈపీడీసీల మీద మొత్తం మీద పవర్ మీద 36,000 కోట్లు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రికి ఎలాగా తెలియదు పాపం? ఆయనకి బాలినేని శ్రీనివాస్ గారికి ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో తెలీదు, మెగావాట్ అంటే ఏంటో తెలీదు, టారిఫ్ అంటే ఏంటో తెలియదు, దానికి టారిఫ్ కమిషన్ తెలియదు, దానికి ఏంటో పవర్ ఎవరు ధర నిర్ణయిస్తా కూడా మీ మంత్రి గారు తెలీదు. కనీసం మీకైనా తెలుసా? బహుశా మీ ఛాంబర్లో అధికారం గారు ఉండుంటారు, వాళ్ళు కూడా ఈపీడీసీ చైర్మన్ చేశారు నా డౌట్. వాళ్ళని అడగని చెప్తారు. పవర్లో భారతదేశాన్ని ఈరోజు ఎవరైతే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ దిగ్విజయ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ వచ్చి మీ ఏదైతే పవర్ రిఫార్మ్స్ ఉన్నాయో పట్టుకెళ్తానని చెప్పి వస్తుంటే రాజీవ్ గాంధీ చెప్పి ఆపించుకున్న ఆ రోజు కాంగ్రెస్ నాయకులు. అంటే ఇతర రాష్ట్రాలు కూడా దేశానికి ఆదర్శవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మీ సొంత స్వలాభాల కోసం, మీ కుటుంబ సోలార్, మేము అరుచిన సోలార్ ఏదైతే మేము సోలార్ ఎనర్జీ ఉందో మేము ట్రాన్స్పరెన్సీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న కంపెనీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదంతో మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ నువ్వు ఇస్తున్న ఎవరికయ్యా? నీ బంధువులకి, నీ చుట్టాలకి ఇష్టమైనటువంటి నువ్వు టారిఫ్ పెట్టేసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేసేసి మా రోజు మేము తగ్గిస్తానని చెప్పిన నువ్వు ఈవేళ ఎంత ఘోరమైన బాధలండి. ఈవేళ కేవలం ఒక పవర్ డొమెస్టిక్ మీదే 1,300 కోట్ల భారం వేశాడండి జగన్మోహన్ రెడ్డి. మా మీద బుర్ర చల్లి నువ్వు పబ్బం గడుపుకొని చూస్తున్నావు. అందుకే త్వరలోనే ప్రజల్లో అప్పుడు ఉద్యమం ప్రారంభమైంది, ప్రజల్లో ఎత్తిరాకలి ప్రారంభమైంది, ప్రజల్లో చేతికరించే కార్యక్రమం స్టార్ట్ అయింది. అందుకే త్వరలోనే తెలియజేసి ఇంటికి వెళ్తాం. నువ్వు చేసిన అరాచకం, నీ చేసిన అవినీతి, నీ అసమర్థత త్వరలోనే మేము తీసుకెళ్ళడం కోసం మా పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకుంటుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఇవన్నీ ప్రజలకు వివరించి, అంటే పవర్ అంటే ప్రజలకు తెలియదు, టారిఫ్ అంటే తెలియదు, జనరేషన్ అంటే తెలియదు, సోలార్ అంటే తెలియదు అని, పవర్ లాస్ అంటే తెలియదు, ఎనర్జీ ఆడిట్ అంటే తెలియదు, నేను ఏం చెప్పిన వింటారని ఈ గుడ్డి జగన్మోహన్ అనుకుంటున్నావు. సూటుకే చేపలాలుగా, హవాలా కంపెనీలుగా, క్లిట్ఫోక్ కాదు, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి పేదవాడి మీ ముంగిడికి వెళ్తాం. నువ్వు చేసిన భారాన్ని, మోయలేని భారాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.